పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన చెలో రాజ్ భవన్ ఉద్రిక్తతకు దారితీసింది ఇందిరా పార్క్ వద్ద సమావేశం నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది బారికేడ్లు ఇనుప కన్సులను తోసుకుంటూ వెళ్లడంతో పలువురు కింద పడిపోయారు పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట కాంగ్రెస్ నేతలు చెలో రాజ్భవన్ కు పిలుపునిచ్చారు పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు పార్క్ నుంచి రాజ్భవన్కు ర్యాలీగా వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ భావించినప్పటికీ గవర్నర్ లేకపోవడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు వాహనాల రాకపోకలను మళ్లించి రాజ్భవన్ కు పెళ్లకుండా ఇందిరాపార్క్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు పెట్రోల్ ధరల కన్నా పన్నుల రూపంలోనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపేందుకు ప్రజలకు హక్కులేదా అని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దెదించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్రం పన్నులు తగ్గించుకుంటే రాష్ట్రం తగ్గించవచ్చు కదా అని ప్రశ్నించారు నరేంద్ర మోడీ కేసీఆర్ గారు ఈ ఏడు సంవత్సరాల ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయల పేదోళ్ల సొమ్మును దోపిడీ చేస్తే ఈ దోపిడీ ఇక ముందు కొనసాగదు ఈ దోపిడీని అడ్డుకోవాలని చెప్పి దేశం మొత్తం నిరసన తెలపడానికి సంతకాలు పెట్టడానికి ఎడ్ల బండ్ల ర్యాలీ సైకిల్ ర్యాలీలు తీయడంతో పాటు రాజ్ భవన్ ప్రోగ్రామ్లను కేంద్ర పార్టీ నిర్ణయించింది ముప్పై రెండు రూపాయలు కేసీఆర్ కొల్లగొడితే ముప్పై మూడు రూపాయలు నరేంద్ర మోడీ కొల్లగొడుతుంది ఇవాళ నూట ఐదు రూపాయలు పన్నుల రూపంలో అరవై ఐదు రూపాయలు కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి మనల్ని దోసుకుంటుంటే దోపిడీ దొంగల్ అనాలా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఇలా డీజిల్ తొంభై ఎనిమిది రూపాయల చిల్లర యాభై ఏడు రూపాయలు కలిసి దోసుకుంటున్నారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఇంత శాతం పన్ను లేదు ఇంత దోపిడీ లేదు ఎంత కాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో వచ్చే రాజ్యం సోని అమ్మ రాజ్యం నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసుల నీ కొలుపల్లను ఇరవై ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళను తీసుకొచ్చి నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నావు ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజల తరఫున పెంచిన ధరలకు నిరసనగా గవర్నర్ గారికి వినతి పత్రం గవర్నర్ గారు నిన్న మన వరకు ఇక్కడనే ఉన్నారు అందరికి ఇచ్చారు మనం ఎప్పుడైతే కాగితం పెట్టినావో అమ్మగారు పోయి పాండిచేర్లో కూర్చున్నాం మాకు గవర్నర్ గారి మీద నరేంద్ర మోడీ మీద కేసీఆర్ గారి మీద నమ్మకం లేదు దీని నుంచి గిట్ల నడుచుకుంటూ పోతే కూతవేటు దూరంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు పెద్ద ఆయనకు ఆ వినతి పత్రం ఇచ్చి ఆయనకు ఆయన కాళ్ళు మొక్కి పేదోళ్ళని కాపాడమని మేమేమంతా మీకు సహకరిస్తాం మేము క్రమశిక్ష కలిగిన కార్యకర్తలు మేము అంబేద్కర్ గారి వరకు వచ్చి మా వినతి పత్రం ఇయ్యదలుచుకున్నాం దయచేసి పోలీసు మిత్రులు సహకరించాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి మీరు ప్రశాంతంగా మా ఇంబడి నడుచుకుంటారని మాతో పాటు నిరసనలు కూడా పాల్గొనండి పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతోందని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలపై భారం వేస్తున్నాయని విమర్శించారు పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని సీతక్క పేర్కొన్నారు ఈ రోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర అనేది నిత్యావసర వస్తువులు లాంటివి పెట్రోల్ డీజిల్ పెరిగింది కాబట్టి నిత్యావసర వస్తువుల మీద కూడా రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల మీద గాని నియంత్రణ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏది కొనాలన్నా ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరతో ముడిపడి ఉన్నటువంటి సమస్య లీటర్ కు మనకు రావాలంటే నలభై రూపాయలు ఖర్చు వస్తుంది ఈ రోజు తోటి కానీ నూట ఐదు రూపాయలకు అమ్మే పరిస్థితి వచ్చిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఏ రకంగా దోచుకుంటున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి గత ఏడు సంవత్సరాలుగా చూస్తే ఈ పన్నుల రూపంలో ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయలు మూడిటి మీద ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకుని మనకిచ్చే రెండు వేల గురించి మనకిచ్చే రైతు బంధాన్ని గురించి మనకిచ్చే ఇంకేదో గురించి వేల సార్లు చెప్పుకుంటున్నారు కానీ ఈ లక్షల కోట్ల దోపిడీ గురించి వాళ్ళు ఎక్కడ కూడా బయటికి రాకుండా కప్పి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అవసరమైతే సంతకాల సేకరణకు కూడా వెంటనే శ్రీకారం చుట్టి ప్రతి పెట్రోల్ బ్యాంక్ దగ్గర ఒక బ్యానర్ నిలబెట్టి వీళ్ళు ఇచ్చేటువంటి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మీకు సుముఖమేనా మీకు వ్యతిరేకం ఒక చర్చ కూడా ప్రతి ఆలోచించే విధంగా కూడా బాగుంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు రాజ్భవన్ లో గవర్నర్ అందుబాటులో లేరని కాంగ్రెస్ నేతలకు తెలిపిన పోలీసులు వినతి పత్రాన్ని ఇమెయిల్ ద్వారా పంపాలని సూచించారు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్తుండగా వారిని అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు